ఏపీలో ఎన్నికల సమరానికి వైసీపీ రెడీ అవుతుంది. సిద్ధం పేరుతో ఎలక్షన్ బరిలోకి దిగుతుంది. ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించబోతోంది. అందులో భాగంగానే భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో నేడు తొలి సభ ఏర్పాటు చేయనుంది. ఇందులో పార్టీ అధినేత వైఎస్ జగన్ పాల్గొననున్నారు. సుమారు 5 ఏళ్లుగా అధికారిక కార్యక్రమాలు తప్ప పార్టీకి సంబంధించిన బహిరంగ సభల్లో జగన్ పాల్గొనలేదు. పార్టీ కోసం, పార్టీ క్యాడర్ కోసం ప్రసంగించిన సందర్భాలు లేవని చెప్పాలి. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో దీర్ఘకాలం తర్వాత తొలిసారిగా ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమయ్యారు. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో జగన్ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు ఏకమై అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే వారు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంతో జగన్ కూడా పార్టీ క్యాడర్లో చైతన్యం నింపేందుకు ఎన్నికల సమర శంఖాన్ని పూరించబోతున్నారు. సంగివలసలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు. జగన్ ఎన్నికల శంఖారావం సభకు సిద్ధమని టైటిల్ ఖరారు చేయడమే కాకుండా ఇప్పటికే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, భారీ బ్యానర్లు కూడా ఏర్పాటు చేసింది పార్టీ కేడర్. ఈ సభ ఏర్పాట్లను వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు, ఎమ్మెల్సీ తలసీల రఘురాములు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వైవి మాట్లాడుతూ, ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, అందుకే సిద్ధం పేరుతో ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించామని, అదే సాంప్రదాయంతో 2024 ఎన్నికలకు సిద్ధమయ్యామన్నారు సుబ్బారెడ్డి. దేశ దిశ నిర్దేశించేదానికి ఈ సభలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు కాదు కదా, మా పార్టీ పెట్టినప్పటి నుంచి అంటున్నాడు, తర్వాత కంబైన్డ్గా పోటీ చేసినప్పుడు అన్నాడు, సింగిల్గా కూడా పోటీ చేసి చూశాడు, ఏమన్నా సింగిల్గా అంటే ఆయన అదృష్టం కలిసి వచ్చి మళ్ళా అధికారంలోకి వస్తామని అట్లా కూడా ప్రజలు తిరస్కరించారు. మళ్ళా లాభం లేదు, చంద్రబాబు గారు నన్ను నన్న నేను ఎట్లా కాలేకపోతున్నాను, ఆయన నన్న ముఖ్యమంత్రిని చేద్దాము అని చెప్పి మళ్ళా పొత్తులను పెట్టుకున్నారు. ఇప్పుడేదో మళ్ళా పొత్తుల్లో విభేదాలు అంటున్నారు. ఎట్లయినా చేసుకోనండి, ఏమైనా చేసుకోనండి, వచ్చేది మా ప్రభుత్వమే. ప్రజలు ఆశించడానికి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి. ఇక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో బూటకపు మాటలు చెప్పుకొని తిరిగే దుష్ట పార్టీలకు చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలకు చేసిన మంచిని వివరిస్తూనే రాబోయే ఎన్నికల్లో ఎలా యుద్ధం చేయాలనేది జగన్ చెబుతారని అన్నారు. ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అక్కచెల్లెళ్ళకి అందించడం, దాంతోపాటు ఇంకా ఏ కార్యక్రమాన్ని తీసుకుని వస్తారు అవన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసి ఇవాళ ముందుకు వస్తున్నాం. ఇవాళ మీ అందరి తాలూకా సాక్షిగా ఒక మాటను చెప్పబోతున్నాం. ముఖ్యమంత్రి మాటగా మళ్ళీ ఆయన చెప్పిన మాట మళ్ళీ ఉటంకిస్తున్నాను. ఈ 4 సంవత్సరాలు 9 ఏళ్ల కాలంలో, రేపు జరగబోయే ఎన్నికలకి 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మేము మంచి చేసామో, ఏదైతే ప్రజలకు సహాయ ప్రజలకు అందుబాటులో ఉన్నామో, ఏవైతే ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నామో, ఏ అభివృద్ధి కార్యక్రమం అయితే కావాలని కోరుకున్నారో ఆ కార్యక్రమం చేస్తామో, దాన్ని సంతృప్తి పడితేనే మళ్ళీ మాకు వచ్చి ఒక అవకాశం ఇవ్వండి, ఆ సంతృప్తి పడితేనే మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రిని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చూడలేదు.
ఏపీలో ఎన్నికల సమరానికి వైసీపీ రెడీ అవుతుంది. సిద్ధం పేరుతో ఎలక్షన్ బరిలోకి దిగుతుంది. ఉత్తరాంధ్ర నుంచే ప్రచారం ప్రారంభించబోతుంది. అందులో భాగంగానే భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో నేడు తొలి సభ ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, ఈరోజు సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి అయితే 2024 ఎన్నికలకి అయితే సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా తగరపాల సమీపంలోని సంగం వలస దగ్గర అయితే భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసింది. ఈ సభకైతే సిద్ధం అనే పేర్లు కూడా టైటిల్ అయితే ఖరారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అధికార కార్యకలాపాలకే సమయం కేటాయించారు. పార్టీ క్యాడర్ అయితే మిగతా వాళ్ళకి అప్పచెప్పారు. పార్టీ కార్యకర్తలకి బాగోగుల గురించి చూసుకునే బాధ్యతలు అయితే ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి వాళ్ళకి అయితే అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ముఖ్యమంత్రిపై విమర్శలు సంధిస్తున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ లో చైతన్యం నింపేందుకైతే సిద్ధం పేరుతో ఈ రోజు భారీ బహిరంగ సభ అయితే విశాఖపట్నంలో జరగబోతుంది. ఈ భారీ బహిరంగ సభకి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే జరిగాయి. సంగమవలస ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక ఉన్నటువంటి భీమిలి రోడ్ లో భారీ స్థలాన్ని అయితే కేటాయించారు. అక్కడ పూర్తి స్థాయిలో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది పార్టీ కార్యకర్తలు ప్రజలు హాజరయ్యేలాగా అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ పూర్తి పర్యవేక్షణ అంతా కూడా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి అయితే పరిశీలన చేశారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సభా స్థలాన్ని ఎలాంటి ఏర్పాట్లు చేయదు, భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ఎమ్మెల్సీ సలసల రఘురామ్ గౌడ్ దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు నిర్వహించబోయేటువంటి ఏదైతే సిద్ధం కార్యక్రమం భారీ బహిరంగ సభ ఉందో ఈ భారీ బహిరంగ సభలో ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాల నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజల్ని కార్యకర్తల్ని తీసుకురావాలనే లక్ష్యంతో పార్టీ పనిచేస్తుంది. ఈ సభలో సిద్ధం సభలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అయితే పార్టీకి సంబంధించి పూర్తి స్థాయి దశ దిశ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ నాయకులు అయితే ప్రకటించడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత 5 ఏళ్ల కాలంలో ఎలాంటి మంచి కార్యక్రమాలు చేసింది, ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించింది అనే విషయాలను నేరుగా ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చేస్తారు. అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కూడా తిప్పికొట్టే కార్యక్రమాలు కూడా ఈ రోజు ఈ సభలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎస్ రాజు, ఈ రోజు ఈ సభకు దాదాపుగా ఎంత మంది వచ్చే అవకాశం ఉంది? మొత్తంగా చూసుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రకారం రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి 5 జోన్లలో జోన్కి 2 చొప్పున సభలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది. ఈ మేరకు ఈ రోజు తొలి సభ అయితే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళానికి సంబంధించి, ఉత్తరాంధ్రకు సంబంధించి నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ 3 జిల్లాల నుంచి అంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే పార్టీ క్యాడర్ అయితే చెప్తారు. రాజు, ఇంకొకటి మీరు చెప్పినట్లుగా ఇందాక అధికార కార్యక్రమాల్లోనే పాల్గొన్న జగన్ అప్పుడు కూడా అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా ప్రతిపక్షాలకు విమర్శన అస్త్రాలతో ఆయన సంధించారు. ఇప్పుడు ఆయన ఎలక్షన్ బరిలోకి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు సిద్ధం పేరుతో. ఈ సభ నుంచి ఆయన ఎలాంటి కౌంటర్స్ అటాక్ చేయబోతున్నారు ప్రతిపక్షాలకు అండ్ ఇక్కడ నుంచి ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పటి వరకు చూసుకుంటే అధికార కార్యక్రమాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అధికార కార్యక్రమాలను ప్రస్తావిస్తూ కూడా మధ్య మధ్యలో తక్కువ అంటే కొంత సమయాన్ని మాత్రమే ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం జరిగింది. అది కూడా ఎదురుదాడి కాదు, దాన్ని అంటే ప్రతిపక్షాలపై ఎదురుదాడికి అయితే తిరగడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే పార్టీ తరఫున విమర్శించిన సందర్భాలు అయితే ఈ మధ్య కాలంలో లేవు. కానీ ఈ రోజు చేస్తున్నటువంటి సిద్ధం కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రతిపక్షాలపై విమర్శలు, అదేవిధంగా ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా మళ్ళీ తీసుకెళ్లాలి, ఎలా ప్రజలకు దగ్గర అవ్వాలి, దాంతో పాటు ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఏమున్నాయి, వీటిని వివరిస్తూనే మళ్ళీ మేము మంచి చేశాము అనే నమ్మకం మీకు ఉంటేనే మాకు మళ్ళీ గెలిపించండి అనే ఒక పదాన్ని కూడా వాడే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువయ్యాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్న నేపథ్యంలో ఈ రోజు సిద్ధం సభ కూడా ప్రాధాన్యత సంతరించుకోవాలని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.